ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై నాలుగవ శుక్రవారము క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము మొదటి పఠనము పునిత గారు కొరింతీలకు రాసిన మొదటి లేక పదహైదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవయవ వచనం వరకు మృత్యుము నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడనని కదా మా సందేశము మరి మృతుల పునరుత్నము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు అది ఏ నిజమైనచో క్రీస్తు లేవనెత్తబడలేదనియే కదా దాని అర్థము మరి క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే మేము దేవుడు క్రీస్తును జీవముతో లేవనెత్తుట చేతే దేవుని విషయములో అసత్యమాడినట్లే ఏలయన మరణించిన వారు జీవముతో లేవనెత్తబడనది నిజమైనచో దేవుడు ఆయనను లేవనెత్తబడినట్లే కదా మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములో అందరి కంటెను మనము అత్యంత దయనీయులము నిద్రించుచున్న నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుననుట సత్యము ఇది ప్రభు వాక్కుం సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ దివ్య రూపమును రూపములుగాంచి సంతృప్తి చెందుదును ఈ నాటి సువిశేషము పునీ తలూకా గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనము వరకు ఆ తరువాత యేసు పఠనములందును గ్రామములందును పర్యటించుచు దేవరాజ్యమును గురించిన సువార్తను బోధించుచుండెను పన్నెద్దరు శిష్యులను అపవిత్రాత్మల నుండియు రోగముల నుండియు స్వస్థతులైన కొందరు స్త్రీలను ఆయన వెంట ఉండిరి ఏడు దయ్యముల నుండి విముక్తి పొందిన మగ్దలా మరియమ్మ హేరోద్ గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహానమ్మ సజనమ్మ వారి నిత్యవసరములకు తోడ్పడుచున్న పెక్కుమంది స్త్రీలును వెంటవచ్చిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక